हेलो फ्रेंड्स, वेलकम टू एनके फैक्ट्स तेलुगु। फर्स्ट ऑफ ऑल हैप्पी बर्थडे टू अवर वर्ल्ड वाइड हैंडसम। ई वीडियो लो जिन को संबंधी टॉप 10 रैंडम फैक्ट्स अंड टॉप 5 जिन एंटरटेनमेंट मोमेंट्स इन 2021 గురించి చెప్పబోతున్నాను। టుమారో 9 AM కు మన ఫస్ట్ ఆస్క్ బిటిఎస్ ఎపిసోడ్ రాబోతుంది। ఐ హోప్ మీరందరూ ఆస్క్ బిటిఎస్ సిరీస్ ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను। ఫస్ట్ ఎపిసోడ్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కు ఆన్సర్ చెప్పబోతున్నాను। మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ బిటిఎస్ ట్యాగ్ యూస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో మీ క్వశ్చన్స్ ను పోస్ట్ చేయండి। ఆ క్వశ్చన్స్ కు నేను అప్కమింగ్ ఆస్క్ బిటిఎస్ వీడియోస్ లో ఆన్సర్ చేస్తాను। సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఆస్క్ బిటిఎస్ ఎపిసోడ్ నెంబర్ 1। అండ్ మీలో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం 5K ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నాం। ఐ హోప్ మీకు బర్త్డే బై వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ అయిన జిన్ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను। నౌ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో। జిన్కు ఉన్న హ్యాబిట్స్లో ఒకటి ఐ బ్లింకింగ్। జిన్కు నార్మల్ పీపుల్లా కాకుండా ఐస్ బ్లింకింగ్ చాలా ఎక్సెసివ్గా ఉంటుంది। జిన్కు డ్రై ఐస్ ఉండడం వలన తను ఎక్కువగా బ్లింక్ చేస్తుంటాడు। అండ్ జిన్ ఐస్ను ఎక్సెసివ్గా బ్లింక్ చేసినప్పటికీ స్టేరింగ్ కాంటెస్ట్లో 5 మినిట్స్ వరకు ఐస్ను బ్లింక్ చేయకుండా ఉండగలడు। జిన్కు ఉన్న వింత హ్యాబిట్స్లో ర్యాండమ్గా వింక్ చేయడం ఒకటి। జిన్ ఎవరి వైపైనా కొంచెం సేపు చూస్తే తను ఆటోమేటిక్గా వింక్ చేస్తాడట। ఇలా వింక్ చేయడం కొంచెం వియర్డ్గా ఉన్నప్పటికీ ఆర్మీకు ఆ హ్యాబిట్ బాగా నచ్చింది। ఇంకా జిన్కు ఎన్నో వింత హ్యాబిట్స్ కూడా ఉన్నాయి। జిన్ సెన్స్ ఆఫ్ టేస్టే కాదు, తన సెన్స్ ఆఫ్ స్మెల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది। ఒక టీవీ ఇంటర్వ్యూ ప్రకారం జిన్ తనకు చాలా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉందని చెప్పాడు। ఇంకా జిన్కు వుడెన్ చాప్ స్టిక్స్ స్మెల్ అంటే అస్సలు నచ్చదంట, అందుకే జిన్ ఎక్కువగా వుడెన్ చాప్ స్టిక్స్ను యూజ్ చేయడు। జిన్ తన ఓన్ థింగ్స్ను క్యారీ చేస్తాడు, సో తనకు డిఫరెంట్ ప్లేసెస్లో తినేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు। జిన్ ఎలాంటి ఫుడ్నైనా చాలా ఈజీగా తినేస్తాడని మనకు తెలుసు, కానీ ఒకసారి జిన్ చీజ్ బర్గర్ తినడానికి ఎంతో కష్టపడ్డాడు। ఆ చీజ్ బర్గర్ తినేటప్పుడు ఫన్నీ సౌండ్స్ను చేస్తూ ఆ బర్గర్ను ఫినిష్ చేయడానికి ట్రై చేశాడు। కావాలంటే మీరు కూడా ఆ వీడియో క్లిప్ను ఒకసారి చూడండి। ఒకసారి జిన్ బీటీఎస్ గ్రూప్ చాట్ పేరును సాక్ జిన్ అండ్ ద 6 బేబీస్గా మార్చాడు। ఆ విషయాన్ని బీటీఎస్ వారు అఫీషియల్గా ట్విట్టర్లో పోస్ట్ చేశారు। ఇంకా జిన్ బీటీఎస్లో తన లాఫ్కు ఎంతో ఫేమస్. జనరల్గా ఇతరులు ఎవరైనా నవ్వుతుంటే ఆ లాఫ్ను విని మనం పెద్దగా పట్టించుకోం, కానీ జిన్ లాఫ్ మాత్రం చాలా ఐకానిక్. తను నవ్వడం చూసినా లేదా విన్నా మనకు కూడా ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది. జిన్కు ఎన్నో ఐకానిక్ లాఫ్స్ ఉన్నప్పటికీ నా ఫేవరెట్ జిన్ లాఫ్ వచ్చి హార్స్ లాఫ్. మీ ఫేవరెట్ జిన్ లాఫ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। జిన్ కన్కుక్ యూనివర్సిటీలో యాక్టింగ్ అండ్ ఆర్ట్స్ క్లాసెస్ను చదువుదామని అనుకున్నాడు, కానీ ఆ క్లాసెస్ కోసం జిన్ సైన్అప్ చేసుకునే ఛాన్స్ కోల్పోతాడు। సో తను యాక్టింగ్ అండ్ ఆర్ట్స్ క్లాసెస్కు బదులుగా పొలిటిక్స్ 101ను ఆల్టర్నేటివ్గా తీసుకున్నాడు। ఇంకా బీటీఎస్ మెంబర్స్ ప్రకారం బీటీఎస్ కలిసి ఉండడంలో జిన్ చాలా మెయిన్ రోల్ను ప్లే చేస్తాడంట। బీటీఎస్ మెంబర్స్లో అందరికంటే పెద్దవాడు జిన్నే, కాబట్టి తను మిగతా మెంబర్స్కు స్ట్రెంగ్త్ ఇవ్వాలి। బీటీఎస్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆర్మీ చీర్ చేస్తుంటే జిన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడంట। బీటీఎస్కు మాత్రమే కాదు, ఆర్మీ మిగతా ఆర్టిస్టులకు చీర్ చేసిన జిన్కు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక ఐడల్ పడే కష్టాలు మిగతా ఐడల్స్కు చాలా బాగా తెలుసు। జిన్ హై నోట్స్ను బాగా పాడడమే కాదు మంచి స్పోర్ట్స్మెన్ కూడా। ప్రీ డెబ్యూకు ముందు జిన్ గోల్ఫ్, టెన్నిస్ ఆడేవాడు। జిన్కు స్నో బోర్డింగ్ అండ్ వేక్ బోర్డింగ్ చేయడం కూడా తెలుసు। ఇంకా జిన్ తను బయటకు వెళ్ళేటప్పుడు నోట్ ప్యాడ్ను క్యారీ చేస్తాడు। తనకు ఎలాంటి ఐడియాస్ వచ్చినా అండ్ ఏదైనా లిరిక్స్ రాయాలని అనిపించినా ఆ నోట్ ప్యాడ్లో జిన్ రాసుకుంటూ ఉంటాడు। జిన్ తన డెబ్యూ నుండి డ్యాన్స్ చేయడంలో ఎంతో స్ట్రగుల్ అయ్యాడు, అందుకే బీటీఎస్ వారు 2016 వరకు రిలీజ్ చేసిన అన్ని ఎంవీస్లో ఒక్క ఎంవీలో కూడా జిన్ సెంట్రల్ పొజిషన్లో డ్యాన్సర్గా లేడు। ఆ తర్వాత జిన్ తన డ్యాన్సింగ్ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకున్నాడు। సో రీసెంట్ ఎంవీస్లో మనం జిన్ను సెంట్రల్ డ్యాన్సర్గా చూసాం। ఎంవీస్ లైక్ బటర్, పర్మిషన్ టు డ్యాన్స్లో జిన్కు డ్యాన్సింగ్ పొజిషన్స్ బాగా లభించాయి। ఒకవేళ బీటీఎస్ గ్రూప్ లేకపోయినా జిన్ ఈరోజు యాక్టర్ ఆర్ ఐడల్గానే ఉండేవాడు। జిన్కు మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఎస్ఎం ఎంటర్టైన్మెంట్ నుండి ఆఫర్ వచ్చిందని చెప్పాను కదా, ఒకవేళ జిన్ ఆ ఆఫర్ను యాక్సెప్ట్ చేసి ఉంటే తను ఈరోజు ఎస్ఎం ఎంటర్టైన్మెంట్ తరఫున ఒక ఐడల్గా ఉండేవాడు, లేదా తనకు ఇష్టమైన యాక్టింగ్ ఫీల్డ్లో ఉండేవాడు। ఏది ఏమైనా జిన్ వేరే ఎంటర్టైన్మెంట్ తరఫున ఐడల్గా ఉన్నా లేదా యాక్టర్ అయ్యి ఉన్నా తనకు ఇప్పుడున్నంత లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యాన్స్ ఫ్రమ్ ద ఎంటైర్ వరల్డ్ దొరికేది కాదు। జిన్కు ఫార్మింగ్ అంటే కూడా ఇష్టమట. జిన్ తన చిన్నప్పుడు తన అంకుల్ ఫామ్ను ఎక్కువగా విజిట్ చేసేవాడట. ఆ ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ జిన్కు ఎన్నో మెమొరీస్ను మిగిల్చాయి. సో జిన్ తొందరలోనే తను మళ్ళీ ఆ ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ను పొందాలని కోరుకుంటున్నాడు। జిన్కు ఎంత ఫేమ్ అండ్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పటికీ తను స్టిల్ ఒక ఫార్మర్గా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాడు।
బీటీఎస్ జపనీస్ ఫ్యాన్ క్లబ్ ప్రకారం జిన్ తన హై స్కూల్ ఫస్ట్ ఇయర్ వరకు జర్నలిస్ట్ అవుదామని అనుకున్నాడంట. కానీ క్వీన్ సంధ్యా కాని కే డ్రామాలో కిమ్ నామ్ కిల్ యొక్క యాక్టింగ్ చూసిన తర్వాత జిన్ తన ఏమ్ను జర్నలిస్ట్ నుండి యాక్టర్గా మార్చుకున్నాడు. ఇంకా ఆరిరాంగ్ టీవీ ప్రకారం జిన్ ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ ఐడల్ హూ ఈస్ పిక్డ్ బై హిస్ ఫెలో కేపాప్ ఐడల్స్. జిన్కు మష్రూమ్స్ నచ్చేవి కాదు. కానీ జిన్ ఒకసారి ఆర్ఎం కుక్ చేసిన ట్రెడిషనల్ కొరియన్ స్టైల్ రైస్ విత్ మష్రూమ్స్ను తిన్న తర్వాత జిన్కు మష్రూమ్స్ పైన ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇంకా జిన్కు డాడ్ జోక్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా రీసెంట్గా జిన్ స్క్విడ్ గేమ్లోని డాల్ లాగా పోజ్ ఇచ్చాడు. ఆ పోస్ట్ చాలా వైరల్ అయింది. ఫైనల్గా జిన్ చెప్పేది ఏంటంటే, మనం మన లైఫ్లో మనకు నచ్చిన వారితో, మనల్ని అభిమానిస్తున్న వారితో హ్యాపీగా జీవించాలి. వీలైతే ఆ హ్యాపీనెస్ను ఇంకా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పటి వరకు జిన్కు సంబంధించిన కొన్ని ర్యాండమ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టాప్ 5 జిన్ హిట్ ఎంటర్టైన్మెంట్ మూమెంట్స్ ఇన్ 2021 చూద్దాం. 2021లో కూడా జిన్వి ఎన్నో సేవేజ్ అండ్ ఫనీ మూమెంట్స్ ఉన్నాయి. సో లెట్స్ ఎంజాయ్ జిన్ హిట్ మూమెంట్స్ ఆఫ్ 2021. చాలా సంవత్సరాల నుండి జిన్ తను బిగ్ హిట్ మ్యూజిక్ను సీక్రెట్గా రన్ చేస్తున్నాడని జోక్ చేశాడు. జిన్ బిగ్ హిట్ ఫౌండర్ అయిన బ్యాంక్సీ హ్యూక్ నుండి కంపెనీ టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేశాడని చాలాసార్లు జోక్ చేశాడు. బ్యాంక్సీ హ్యూక్ను హిట్ మ్యాన్ బ్యాంగ్ అని కూడా పిలుస్తారు. సో రీసెంట్గా జరిగిన ఒక వీ లైవ్లో ఆర్ఎం జిన్తో, హ్యూంగ్ నువ్వు నెక్స్ట్ హిట్ మ్యాన్ బ్యాంగ్గా మారుతావని, నీ పేరు జిన్ మ్యాన్ బ్యాంగ్ అని మార్చుకుంటే బాగుంటుందని చెప్పాడు. దానికి జిన్ నవ్వుతూ, నేను జిన్ మ్యాన్ బ్యాంగ్ అవ్వాల్సిన అవసరం లేదని, తను ఆల్రెడీ వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆర్ఎం అక్కడే నవ్వుకున్నాడు. జిన్ మిలీనియర్ అయినప్పటికీ తనకు బిలీనియర్ అవ్వాలనే ఒక ఐడియా వచ్చింది. ఒకసారి జిన్ వీవర్స్ యాప్లో బీటీఎస్ వారు రన్ బీటీఎస్లో గెలిచిన గోల్డ్ మెడల్స్ను అమ్మేస్తున్నానని పోస్ట్ చేశాడు. ఇంకా జిన్ తను ఆ మెడల్స్ను 1 trillion Korean won అంటే 896 million US dollars అమ్ముతానని, ఇంట్రెస్ట్ ఉన్న బిలీనియర్స్ తనను కాంటాక్ట్ అవ్వచ్చని చెప్పాడు. యాక్చువల్గా వీవర్స్ యాప్లో ఎలాంటి సేల్స్ చేయకూడదు. వీవర్స్ యాప్ను ఫ్యాన్స్ అండ్ ఐడల్స్ ఇంటరాక్షన్ కోసం బిగ్ హిట్ వారు 2019లో రిలీజ్ చేశారు. ఆ యాప్ డెవలపర్స్ బిగ్ హిట్ వారే. సో వారు ఆ యాప్లో ఎలాంటి వస్తువులను అమ్మకూడదని రూల్ పెట్టారు. కానీ రీసెంట్గా జిన్ ఆ రూల్ను బ్రేక్ చేశాడు. ఎంతైనా జిన్ హిట్ ఎంటర్టైన్మెంట్ అంటే మామూలుగా ఉండదు. బీటీఎస్ ఒకసారి టీవీఎన్తో టీమప్ అయ్యి గెస్ ద సెలబ్రిటీ గేమ్ను ఆడారు. ఈ గేమ్ను నాయింగ్ సక్ నిర్వహించారు. ఈ గేమ్లో మెంబర్స్ ముందు ఈజీగా గెస్ట్ చేస్తూ వచ్చిన ఆ తర్వాత బీటీఎస్ మెంబర్స్ సెలబ్రిటీస్ను గెస్ట్ చేయలేకపోయారు. సో బీటీఎస్ వారికి నాయింగ్ సక్ వేరే సెలబ్రిటీ పిక్స్ చూపిస్తూ వచ్చాడు. అండ్ బీటీఎస్ మెంబర్స్ కూడా గేమ్ ఓడిపోయే స్టేజ్లో ఉన్నారు. అప్పుడు జిన్ ఒక సెలబ్రిటీ పేరును గెస్ట్ చేశాడు. అండ్ గెస్ట్ చేసిన వెంటనే నాయింగ్ సక్తో జిన్ ఇలా అన్నాడు, ఒకవేళ మీరు ఈ క్వశ్చన్కు నేను చెప్పిన ఆన్సర్ కరెక్ట్ కాదని చెప్తే ఆర్మీ ఊరుకోరు, మీ వెంట పడతారు, జాగ్రత్త అని ఫర్నీ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్కు యాక్చువల్గా నాయింగ్ సక్ భయపడిపోయి మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అని జిన్కు చెప్తాడు. ఈ విధంగా జిన్ ఆర్మీ పవర్ను యూజ్ చేసుకుని తన ఎంటర్టైన్మెంట్ పవర్ను చూపించాడు. ఈ సంవత్సరం జిన్ తన బిగ్ హిట్ కంపెనీ ఫౌండర్ అయిన బ్యాంక్సీ హుక్ను ఫన్నీగా తిట్టాడు. బ్యాంక్ పీడీ బర్త్డే ముందు రోజున జిన్ బ్యాంక్ పీడీకు కాల్ చేశాడు. అప్పుడు టైం 11 PM. ఆబ్వియస్గా ఆ టైంలో బ్యాంక్ పీడీ కూడా నిద్రపోతూ ఉన్నారు. అయినప్పటికీ జిన్ కాల్ను లిఫ్ట్ చేశారు. అప్పుడు జిన్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ర్యాప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సాంగ్లోని ర్యాప్ కాదు, జిన్ హిట్ స్పెషల్ ర్యాప్. జిన్ బ్యాంక్ పీడీతో కాల్లో, హా పీడీ, హ్యాపీ బర్త్డే, ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అని అడిగాడు. 11 PM కాబట్టి బ్యాంక్ పీడీ నిద్రమత్తులో ఉన్నారు. అప్పుడు జిన్, సౌత్ కొరియాలోని అత్యంత బిజీయెస్ట్ పర్సన్ అయిన మీరు ఇంత తొందరగా ఎలా నిద్రపోగలరు, ఏం రేపు ఉదయాన్నే లేవాలా అని బ్యాంక్ పీడీని అడిగాడు. ఆ మాటలు విన్న బ్యాంక్ పీడీ రియాక్షన్ ఎలా ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ లాస్ట్ మూమెంట్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ ఇయర్ యూ క్విజ్ ఆన్ ద బ్లాక్ షోలో జిన్ బిగ్ హిట్లో తను ఎలా జాయిన్ అయ్యాడో చెప్పాడు. జిన్ ప్రకారం బిగ్ హిట్ స్కౌట్స్ వారు బిగ్ హిట్లో ట్రైనీస్ కోసం వెతుకుతున్నారంట. అప్పుడు ఆ స్కౌట్స్లో ఒక లేడీ జిన్ స్కూల్కు వెళ్ళడం చూసిందట. జిన్ ప్రకారం ఆ బిగ్ హిట్ స్కౌట్ లేడీ జిన్ ఫేస్ అంత హ్యాండ్సమ్ ఫేస్ను ఎప్పుడు చూడలేదంట. అలా ఆమె జిన్ను బిగ్ హిట్లో జాయిన్ చేపించిందని చెప్పాడు. ఆ మాటలు విన్న షుగా జిన్ కొంచెం ఓవర్ చేసి చెప్తున్నాడని చెప్పాడు. ఎంతైనా జిన్ ఈ ఇంటర్వ్యూలో జిన్ హిట్ CEO లాగా మాట్లాడాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చిన కంటెంట్ను నేను ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాను. మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.